రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ప్రకటించిన కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించేలా శ్రేణులు కృషి చేయాలని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తునిలో ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్ష నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం నిర్దేశం చేశారు పట్టభద్రుల ఓటు నమోదు ఓటు హక్కు వినియోగంపై అవగాహన యువతకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తదితర అంశాలపై శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇస్తామన్నారు అరాచకాలు అక్రమాలకు పాల్పడితే మాత్రం ఉపేక్షించబోమని యనమల అన్నారు